వెల్కమ్ టు జర్నలిస్ట్ పోస్ట్ బాపట్ల జిల్లా ప్రజాస్పందన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ల పరిపాలనపైన ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉందన్న నాలుగేళ్ల జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఏమంటారు? అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి బీసీలకి వెనకబడిన తరగతులందరికీ బ్రహ్మాండంగా ఉంది జగన్ గారి పరిపాలన. అంటే పథకాలు అందిస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదంటే కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే ఏమంటారండి? మొదటి రోజే చెప్పారు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆయన చెప్పినట్టే అందుతున్నాయి. మీరు డౌట్ ఉంటే నన్ను అడిగి కనుక్కోండి. ఇంత అభివృద్ధి చేస్తుంటే సైకో ముఖ్యమంత్రి సైకో పాలన అంటూ కూడా చంద్రబాబు విమర్శిస్తున్నారు. మరి ఏమంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యల గురించి? ఇంతకు ముందు చెప్పాడు చంద్రబాబు నాయుడు జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి వాళ్ళ కొడుకు తప్ప ఎవరికి జాబు రాలేదు. అందుకనే చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఈ రోజు 2750 రూపాయలు 1వ తారీఖు ఫస్ట్ పొద్దున 6 గంటలకల్లా వెళ్ళి ప్రతి ఇంటికి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు. లేడీస్ కానివ్వండి వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ప్రతి ఒక్కరికి పథకాలు ఎలా పోతున్నాయో మీరు ఒకసారి అడిగి తెలుసుకోండి. బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి కాదు ఇంకో 4 సార్లు 5 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకుని అనుకుని అలానే అయిపోయింది అది కాలం అంతా. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా యువగాలం పేరుతో, మరి పాదయాత్రకి ప్రజల నుంచి స్పందన వస్తుందని అడిగితే ఏమంటారండి? వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఏబిఎన్ TV9 TV5 వాళ్ళ దగ్గర నుంచి బాగా వస్తుంది స్పందన. ఈనాడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్? జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేమని అంటున్నారు. చేయలేవాడు, ఎందుకంటే అతనికి ఎవరు ఓట్లేరు కాబట్టి ఆయన ఆడి చేయలేస్తాడు. అది పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకుని టాపిక్ వేస్ట్ అండి. కాసేపు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకున్నా కూడా ఉపయోగం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుని కూడా వేస్ట్. మీరు మైక్ పెట్టినా వేస్ట్, నేను మాట్లాడినా వేస్ట్. అంటే మన చంద్రబాబు నాయుడు కలిసారు కదా పవన్ కళ్యాణ్, మరి పొత్తులు ఉంటాయి అంటున్నారు. ఒకవేళ కలిసి వాళ్ళిద్దరు పొత్తుల భాగంగా వస్తే మరి ఒంటరిగా వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఓటమి జరుగుతుందంటారా? ఎంతమంది కలిసి వచ్చినా విడిగా వచ్చినా కలుపుకొని వచ్చినా విడివిడిగా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తాడు. సింహం సింగిల్ గా వచ్చింది అని చెప్పారు కూడా, అట్లానే ఉంటది. ఈ ఎంతమంది కలిపి వచ్చినా కలవకుండా వచ్చినా కూడా ఎన్ని పొత్తులు పెట్టుకుని వచ్చినా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. యువతికి ఉపాధి అవకాశాలు లేవంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు ఈ నాలుగేళ్లలో. మరి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత యువతికి ఉద్యోగాలు ఉన్నాయా లేవా అంటారా? ఏ రంగంలో అయినా సరే ఈరోజు చూసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక 6 నుంచి 7 లక్షల మంది యువత ఈరోజు ఏదో ఒక విధంగా ప్రభుత్వ రంగం నుంచి ఉపాధి పడే ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఉన్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నిర్ణయంలో వాటర్ వాలంటీర్ సచివాలయ వ్యవస్థ, ఈ వ్యవస్థ ఈరోజు ఎటువంటి పరిస్థితులకు దారితీసిందంటే ఏమంటారు? ఈరోజు మనం పెట్టిన వాటర్ వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాటర్ వాలంటీర్లు ఈరోజు ఢిల్లీలో కూడా అమలు చేద్దాం అనుకుంటున్నారు. తెలంగాణలో మొన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా అటువంటి వాలంటీర్లు ఉంటే బాగుండదు అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించారు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇంకొక 25 సంవత్సరాల ముందు ఏం కావాలో చూసి ఆలోచించి పెట్టాడు ఆయన. అద్దంకి వాచిగా బాచిన కృష్ణ చైతన్య గారి గురించి ఏం చెప్తారు సార్? మీరు బాచిన కృష్ణ చైతన్య గారి గురించి చెప్పడానికి ఏం లేదండి, చాలా కష్టపడుతున్నాడు. 2024లో తప్పకుండా ఎమ్మెల్యే అవుతున్నాడు. మరి ఇక్కడ తెలుగుదేశం గడ్డ అంటున్నారు కదా ఎక్కువగా, ఇక్కడ ఎక్కువ గెలిచిన సందర్భాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది వచ్చే ఎన్నికల్లో? తెలుగుదేశం గడ్డ అయితే మరి ఎట్లా గెలిచాడు 2019లో? ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎట్లా గెలిచాడు? టీడీపీ గడ్డ కదా, మరి ఎలా గెలిచారు? అవన్నీ ఉండవండి. బలమైన నాయకుడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, చైతన్య గారు పనిచేసే విధానం చూసి ఈసారి జనాలు ఖచ్చితంగా 2024లో చైతన్య గారిని ఎమ్మెల్యే చేస్తున్నారు. ఓకే.